ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మాట్లాడబోయే యాప్ ద్వారా డైలీ మనం వాట్సాప్లో స్టేటస్ అప్లోడ్ చేస్తూ అలాగే మన ఫ్రెండ్స్కి పోస్ట్ షేర్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఎలాగో మనం డైలీ వాట్సాప్ యూస్ చేస్తుంటాం, ఏదో ఒకటి మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తుంటాం. ఈ యాప్ ద్వారా మన వాట్సాప్ స్టేటస్కి ఫొటోస్ కూడా దొరుకుతాయి, అలాగే మనకి ఎర్నింగ్ కూడా జరుగుతుంది. ఫస్ట్ ప్లేస్టోర్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లేస్టోర్లో ఇక్కడ డైలీ స్టేటస్ ఎర్న్ మనీ యాప్ని సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసిన తర్వాత యాప్ షో అవుతుంది. ఈ యాప్ని ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఇంగ్లీష్, హిందీ ప్రతి ఒక్క లాంగ్వేజ్ ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత అలో పర్మిషన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలో మీద క్లిక్ చేయండి. ఇలా ఫొటోస్ ఓపెన్ అవుతాయి. కింద అలో నో అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మన ఫొటోస్ కూడా అలో అవుతాయి. ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చారంటే మనము మన ఫొటోస్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ త్రీ డాట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఇన్ టు యువర్ అకౌంట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా ఇక్కడ నుండి మీరు లాగిన్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ యాప్లో జస్ట్ మనం స్టేటస్ అప్లోడ్ చేస్తూ మన ఫ్రెండ్స్కి ఫొటోస్ షేర్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈజీగా ఇక్కడ చూడండి, కొన్ని పోస్ట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మన స్టేటస్కి బాగా యూజ్ అవుతాయి. ఇందులో మీకు ఏది నచ్చితే అది మీ స్టేటస్ సెట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే పోస్ట్ షో అవుతున్నాయో ఈ పోస్ట్ ఓపెన్ చేస్తే చాలు, మనకి మనీ వచ్చేసి డాలర్స్లో ఇక్కడ ఎర్న్ అవుతుంది. మనీ అయితే డాలర్స్లో వస్తుంది, మనకైతే పేపాల్ అకౌంట్ లేదే అని చాలామంది కంగారు పడతారు. సో దీనికోసం మీరు కంగారు పడకండి. మనకి ఇక్కడ పేటిఎం ఆప్షన్ కూడా ఉంది, ఫోన్పే ఆప్షన్ కూడా ఉంది విత్డ్రాల్ కోసం. సో ఇక్కడ నేను జస్ట్ ఇలా ఒక పోస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. పోస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్లో నోటిఫికేషన్ షో అవుతుంది, మీ మనీ అనేది మీ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యిందని ఇక్కడ నోటిఫికేషన్ చూపిస్తుంది. సో ఇక్కడ యాడ్ అయితే వస్తుంది, ఈ యాడ్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఈ పోస్ట్ని మీరు ఎవరు కావాలంటే వాళ్ళకి షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరికైనా మీరు షేర్ చేసుకోవచ్చు. షేర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో యాడ్ షో అవుతుంది, ఈ యాడ్ని కూడా మీరు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పోస్ట్ మీరు ఇలాగే షేర్ అయినా చేసుకోవచ్చు, అలాగే మీ వాట్సాప్ స్టేటస్లో స్టేటస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఒక ఫ్రెండ్గా అయితే ఈ పోస్ట్ని షేర్ చేస్తున్నాను. సో ఇలా షేర్ అవుతుంది. షేర్ అయిన వెంటనే తర్వాత మనం యాప్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మై ఎర్నింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మన పాయింట్స్ అయితే యాడ్ అయిపోయాయి. ఇప్పుడైతే మనకు 4 పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని పోస్ట్స్ ఓపెన్ చేసి చూపిస్తాను, మనకి ఎన్ని కాయిన్స్ లభిస్తాయో ఇక్కడ నేను డీటెయిల్గా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఏ పోస్ట్ ఓపెన్ చేసినా మనకి యాడ్స్ అనేవి షో అవుతాయి. ఈ యాడ్స్ ద్వారానే మనకి పాయింట్స్ అనేవి లభిస్తాయి, ఎందుకంటే మనం యాడ్ చూస్తాం కాబట్టి యాడ్స్ ద్వారా మనకి మనీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలా మీరు యాడ్స్ని చూసి యాడ్స్ని కట్ చేసుకోండి. తర్వాత నేను నా వాలెట్లోకి వెళ్ళి ఇప్పుడు నా పాయింట్స్ ఎన్ని ఉన్నాయో చూపిస్తాను. తర్వాత మళ్ళీ వాలెట్లోకి ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే 7 పాయింట్స్ అనేవి ఉన్నాయి. మనం ఇక్కడ నుండి 1000 కాయిన్స్ కలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు $1 లభిస్తుంది. $1 అంటే 84 రూపీస్ అన్నమాట. సో ఇక్కడ విత్డ్రాల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పేపాల్ ఉంది, పేటిఎం ఉంది, ఫోన్పే, గూగుల్ పే, బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఎప్పుడైతే మనకి $1 రిసీవ్ అవుతుందో అప్పుడు మనం ఇక్కడ నుండి విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ట్రెండింగ్ మీద క్లిక్ చేస్తే ఏ పోస్ట్ అయితే ఇప్పుడులో ట్రెండింగ్ ఉందో ఆ పోస్ట్ ఇక్కడ షో అవుతాయి. ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో సెక్షన్ కూడా ఉంది, కొద్ది రోజుల్లో ఇది కూడా మనకి అన్లాక్ అవుతుంది. సో మనం ఇక్కడ నుండి వీడియోస్ చూస్తూ పాయింట్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఆ పాయింట్స్ ద్వారా మనం మంచి ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. మనం ఇక్కడ నుండి స్టేటస్ అప్లోడ్ చేసుకోవాలి లేదా ఫ్రెండ్స్కి ఏదైనా పోస్ట్ షేర్ చేయాలంటే ఇక్కడ చాలా కేటగిరీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. లైక్ ఏదైనా మనం మన ఫ్రెండ్స్కి శాడ్ కొటేషన్స్ లేదా ఫ్రెండ్షిప్ కొటేషన్స్, లవ్ కొటేషన్స్, ఎమోషన్ కొటేషనల్స్ ఏవైనా సెండ్ చేయాలంటే అవి కూడా ఇందులో ఉన్నాయి. సో చూడండి ఇక్కడ చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఒక్కొక్క కేటగిరీ ఓపెన్ చేసి మన ఫ్రెండ్స్కి ఇందులో ఉన్న కొటేషన్స్ షేర్ చేస్తూ డైలీ మనం ఇందులో యాక్టివ్గా ఉంటూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎంతో ఈజీ కదా ఫ్రెండ్స్.
మనం డైలీ మన వాట్సాప్ స్టేటస్లో ఏదో ఒక పోస్ట్ అప్లోడ్ చేయడం కోసం సెర్చింగ్ చేస్తుంటాం. సో మరి మీరు ఈ యాప్ ద్వారానే వాట్సాప్ స్టేటస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకైతే 9 పాయింట్స్ ఉన్నాయి. సో ఈజీగా ఇక్కడ నుండి మనం పోస్ట్ ఓపెన్ చేసి $1 అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ రెఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ నుండి మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి పాయింట్స్ ఎర్న్ చేసుకోవచ్చు. ఒకరిని ఇన్వైట్ చేసినందుకు మనకి 50 పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు కూడా ఇక్కడ పోస్ట్ అప్లోడ్ చేసి పాయింట్స్ ఎర్న్ చేయొచ్చు. కానీ ఇది సండే ఒకటి అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ ఎర్న్ మోర్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా కొన్ని ఎర్నింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, దీని ద్వారా కూడా మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఒక ఆప్షన్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని గేమ్స్ షో అవుతున్నాయి. ఈ గేమ్స్లో మనం లెవెల్స్ కంప్లీట్ చేసి పాయింట్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం గేమ్ ఓపెన్ చేస్తే ప్లేస్టోర్ ఓపెన్ అవుతుంది. ప్లేస్టోర్ నుండి గేమ్ డౌన్లోడ్ చేసి గేమ్ని ఆడాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ సర్వే ఆప్షన్ కూడా ఉంది. సర్వేస్ కూడా మనం సర్వేస్ కంప్లీట్ చేస్తూ ఇక్కడ పాయింట్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీ ఫ్రెండ్స్.